మనోహరాబాద్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. తూఫ్రాన్ సర్కిల్ పరిధిలోని మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కళ్ళకల్ గ్రామంలో 16వ తేదీ నవంబర్ రోజు శనివారం రాత్రి సమయంలో ప్రమోద్ కుమార్ పాస్వాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించి కేసును పోలీసులు ఛేదించారు. కళాకల్ క్రమంలో శ్రీరామ్ పాండరి అనే వ్యక్తి ఒక గృహం నిర్మించే క్రమంలో ప్రమోద్ పాస్వాన్ గుత్తిదారుకు ఇవ్వడం జరిగింది. ప్రమోద్ పాస్వాన్, బిట్టు కుమార్ మరియు అతని భార్యను పనిలో పెట్టుకున్న క్రమంలో చనిపోయిన వ్యక్తి ప్రమోద్ పాస్వాన్ మరియు బిట్టు కుమార్ అతని భార్య పూజ ఉండటం, అదే ఇంటిలో ఉండడంతో కొన్ని రోజుల నుంచి ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తి బిట్టు కుమార్ యొక్క భార్య అయినటువంటి పూజతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని, బిట్టు కుమార్ బీహార్కు సంబంధించిన వ్యక్తికి కోపం వచ్చి అక్కడ ఉన్న కట్టెతో కొట్టి చంపినాడు అని పోలీసులు దర్యాప్తులో తేరడంతో బిట్టు కుమార్ అనే వ్యక్తిని పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తుఫ్రాన్ సిఐ రంగా మీడియా ప్రకటనలో తెలిపారు. ఈ కేసును ఛేదించిన మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ మరియు ఐడి పార్టీ సిబ్బంది గోవర్ధన్, శ్రీనివాస్ రాథోడ్, కృష్ణ కానిస్టేబుల్ను అభినందించారు. ఒక హత్య కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇది మనోహరాబాద్ మండలంలోని కాళ్ళకల్ గ్రామంలో పండగ అనే వ్యక్తి తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పంజాబ్కు చెందిన ప్రమోద్ పాస్వాన్ అనే వ్యక్తికి తన ఇంటి నిర్మాణ బాధ్యతలను గుత్తిదారుకు అప్పగించడం జరిగింది. ఈ ప్రమోద్ పాస్వాన్ ఆయన కింద బిట్టు కుమార్ అనే బీహార్కు చెందిన ఒక మేస్త్రికి ఈ నిర్మాణంలో భాగంగా ఆయన అక్కడ పెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి ఇంటి ఒక గదిలో ఒకటే రూమ్లో పడుకోవడం వల్ల గత 2 నెలల నుంచి బిట్టు కుమార్ సంబంధించిన అతని భార్యతోని పిల్లలతో ఆయన అక్కడ నివాసం ఉంటున్నాడు. ఆయన లేని సమయంలో బిట్టు కుమార్ భార్యతోని ఈ ప్రమోద్ పాస్వాన్ అసభ్యంగా ప్రవర్తించడం వల్ల 2 సార్లు బిట్టు కుమార్ తన భార్యను ఎందుకు అట్లా చేస్తున్నామని చెప్పేసి మందలిస్తే అప్పుడు లేదు మళ్ళీ మీ భార్యతోని పోనని చెప్పిండు. మళ్ళీ 16వ రోజు కూడా సాయంత్రం టైంలో మళ్ళీ అదేవిధంగా ఇద్దరు లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల మళ్ళీ వచ్చి ఇద్దరు గొడవపడడం జరిగింది. గొడవపడ్డప్పుడు ఈయన మళ్ళీ ప్రమోద్ పాస్వానే ఈ బిట్టు కుమార్ సంబంధించిన వీళ్ళ భార్య మీద చేసుకుంటావా అని చెప్పేసి ఇతను కోపడగా ఇవి ఏం చేస్తావురా అని చెప్పేసి వాళ్ళు కొంతసేపు గొడవపడ్డారు. తర్వాత అక్కడ ఉన్న కర్రతోని బిట్టు కుమార్ ప్రమోద్ కుమార్ తలపైన కొట్టడంతో ఆయన అక్కడ కింద పడిపోయారు. తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు వాళ్ళ మేస్త్రులు వచ్చి పిలిపించే ప్రయత్నం చేయగా వాళ్ళని కూడా ఆయన బెదిరించడం జరిగింది. బెదిరిస్తే వాళ్ళు అట్నే ఆగిపోయారు. తర్వాత అదే కర్రతోని 4 సార్లు తలపై కొట్టడంతో ప్రమోద్ పాస్వాన్ అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి నిందితుని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించడం జరుగుతుంది.